या विशाख जिल्लालो परिचय अक्कर्लेनी युवनायकुडु फायर ब्रांड राष्ट्र प्रधान कार्यदर्शी बंडारु अप्पलनायुडु गारु प्रस्तुतं मनतो उन्नारु। मरिंत समाचारं आयन अडि तेलुसुकुने प्रयत्नं चेद्दां। सर नमस्कारं। सर सर एं सर ई मध्यन सोशल मीडियालो चाला याक्टिव्गा उन्नारु, मी नियोजकवर्गं एम्मेल्ये मीद विपरीतंगा कामेंट्स चेस्तुन्नारु। సోషల్ మీడియా యాక్టివ్ లేనండి, పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నా। ఎమ్మెల్యే గారి మీద అంటే సార్ ఇది అన్నీ పాలిటిక్స్లో అధికార పక్షంగా వాళ్ళు చేయాల్సిన పనులు లేక చేయకపోతే ప్రతిపక్షంగా మా బాధ్యత ఇది ఇది కరెక్ట్ ఇది రాంగ్ లేదు చేయాలి చేయలేదు లేదు మీరు చెప్పారు మీరు చేయలేకపోతారని చెప్పి గుర్తు చేయడం అడగడం మా ప్రశ్నించడం మా బాధ్యత, ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం సక్రమంగా అంతే। అంత మించి మీ యాక్టివ్గా అంటే కొత్తగా వచ్చింది కదా, గతంలో చేసినా మళ్ళీ చేస్తున్నాం। మీ మీద 22 కేసులు పెట్టారు అని ఇంకా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఎన్ని కేసులైనా పెట్టుకోండి జైలు కన్నా వెళ్తాను అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, అంటే ఏంటి ఫేమస్ అవడం కోసమా? అన్న ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అయితే రెండే చేయాలి, కేసులు భయపడకుండా రాజకీయం చేయాలి లేదా కామ ఇంట్లో పడుకోవాలి, రెండు మాత్రం చేయడానికి అవకాశం ఉంది। కేసులు భయపడతాం రాజకీయం చేస్తామంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగే పని కాదు, ప్లస్ కేసులు పెడితే మా మీద మర్డర్ కేసులు లేదా రేప్ కేసులు పెట్టలేరు కదా, పెడితే రాజకీయం కేసులు పెడతారు। మీరు స్వతంత్ర సమరయోధుల్లాగా అప్పుడు పెట్టిన కేసులు తప్పడతారన్నా, మా అయ్యి అంతే ప్రజల కోసం పోరాడుతున్నారు, రెండు కేసులు పెడతారు పడేస్తారు, 6 నెలలు వాళ్ళు పడేస్తారు చెప్తున్నా కదా, నేను కూడా ఆర్డీ హౌస్ చూసా, కలెక్టర్ హౌస్ చూసా, ఎంఆర్ హౌస్ చూసా, చూడండి జైలు పట్టే పంపిస్తారు కూడా చూసి వచ్చేస్తాను। అదే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మరి? నా ఇంట్లో మా అమ్మ నాన్న తప్ప ప్రస్తుతానికి నాకు ఇంకే బాధ్యత లేవు, సో ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు, మా అమ్మ మా నాన్న ఉన్నాడు ఏమని తెలుస్తా ఏమైపోద్ది। చిన్నతనం నుంచి కూడా మీరు ఒక పొలిటికల్ పార్టీలోనే పెరిగారు, నాన్నగారు మినిస్టరు, అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా ఒక విఐపి కల్చర్ ఉంటుంది కదా, ఎలా అనిపించేది అప్పట్లో మీకు? మీకు వాస్తవం చెప్పాలంటే నేను పాలిటిక్స్ రావడానికి వ్యతిరేకమైన ఫస్ట్ వ్యక్తి ఎవరు ఉంటుంది మా నాన్నగారు, ఆయన పూర్తిగా వ్యతిరేకం, చిన్నప్పటి నుంచి కూడా మాకు అసలు రాజకీయం అనేది మా మీద ఉండకూడదని చెప్పి పూర్తిగా మా హాస్టల్లో పెట్టారు। ఇంకో విషయం చెప్పాలి మీకు, మా నాన్నగారు ఎమ్మెల్యే ఉండడం నాకు తెలియదు, మంత్రి ఉండడం నాకు తెలియదు, అప్పుడు ఆ విఐపి కల్చరే మాకు తెలియదు। నేను నా ఊహ తెలిసింది ఇంటికి వచ్చింది 2004లో నా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడం, నేను 10th ఎగ్జామ్స్ రాయడం మా నాన్న ఓడిపోవడం, నేను పాస్ అయ్యానని ఫీల్ అయ్యారు ఎలక్షన్లో, సో అప్పటి నుంచి మాకు ప్రతిపక్షం ఎక్కువ చూసాం కానీ నేను ఊహ తెలిసిన తర్వాత అధికారం ఎప్పుడు చూడలేదు, అధికారం చూస్తే 2014 తర్వాత, సో మనకెప్పుడు అధికార ఆర్భాటాలు చూడడం ఎప్పుడు తెలియదు, ప్రతిపక్షంలో లాటరీ దెబ్బలు పోలీస్ స్టేషన్లో చూసాను ఎక్కువ నేను। ఏంటి లోకేష్ మీద ఎవరైనా కామెంట్ చేస్తే ఇమీడియట్గా సాయంత్రం కల్లా అప్పలనాయుడు గారు ఒక ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఫేస్బుక్ లైవ్ పెట్టి ఖచ్చితంగా ఎవరైతే విమర్శించారో వాళ్ళని విమర్శిస్తారంటారు, ఎందుకంటే లోకేష్ గారికి మీకు అన్ని సత్సంబంధాలు ఉన్నాయనుకోవచ్చా? సత్సంబంధాలు పక్కన పెడితే ఆయన మా నాయకుడు అండి, నేను పార్టీలో పనిచేస్తున్నా, మా అధికారికి తప్పు జరిగితే ఎవరైనా తప్పుగా మారితే స్పందించాల్సిన బాధ్యత మాకు ఉంది కదా, అది ఎవరో చెప్తే వచ్చేది కాదు, స్వతహా మేము చేయాల్సిన పని, ప్లస్ ఆయన్ని డిఫైన్ ఇప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం రాజకీయం చేసింది లోకేష్ గారి మీద, అవును ఆయన బ్యాట్ చేస్తాను మొన్న కూడా చెప్తున్నా కదా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, లోకేష్ గారి మీద రాజకీయం చేసి గెలిచారు ఆయన, కాబట్టి డిఫైన్ చేయాల్సింది డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఆ బాధ్యత మేము నెరవేరుస్తాం, సో మా నాయకుడిని అంటే చెప్పాల్సిన బాధ్యత సైనికుడిగా మాకుంది, ఆయన మా సైన్యాధిపతి, మేము సైనికులమే, మేము పోరాడుతున్నాం। ఏంటి జనసేన స్టాండ్ ఎలా ఉండబోతుంది 2024? ఎందుకంటే 2014లో వాళ్ళు పోటీ చేయకపోయినా కింగ్ మేకర్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ వల్లే మీరు అధికారంలోకి వచ్చారని రాజకీయ విశ్లేషకులు అయితే అంటారు, నేనైతే చెప్పట్లేదు ఈ మాట, 2019 మీకు వ్యతిరేకంగా పోటీ చేయడం వల్లే ఓడిపోయారు, 40 స్థానాల్లో సుమారు జనసేన వల్ల ఓడిపోయారు ఓట్లు చీలిపోయాయని, 2024 వాళ్ళ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? జనసేన స్టాండ్ మీరు పవన్ కళ్యాణ్ అడగాలి, నేను చెప్పేది కాదు, కాకపోతే వాళ్ళ నాయకులు కింద స్థాయిలో ఉన్న కార్యకర్తల మనోవేదన మాత్రం చెప్పగలను, కింద స్థాయిలో జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీతో ఎప్పుడు కలిసిపోదామా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చంద్రబాబు కలుస్తారనే ఫీలింగ్తోనే ఉన్నారు కన్ఫర్మ్, వాళ్ళు మాకు చెప్పేది ఎందుకంటే 2014-19 లోపల పవన్ కళ్యాణ్ గారి పైన ఏమైనా మాడొచ్చు, ఏమైనా మమ్మల్ని కూడా చాలాసార్లు తిట్టచ్చు, బంధుత్వంలో నా గురించే ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు చెప్పిన మాటల ప్రకారం నన్ను కూడా 2-3 మాట్లాడడం జరిగింది, జనాలు ఏమైపోయిందంటే మీరు చెప్పినట్టు ఓడిపోయిన కారణం జనసేన ఎందుకంటున్నాం అంటే మేము ఓట్లు చీలిపోయడం కారణం ఏంటంటే మీ ఇంట్లో మనిషి మీకు చెట్టు చెప్పాడు అనుకోండి నమ్ముతారు బయట వాళ్ళు, ఎందుకంటే ఇంట్లో చెప్తున్నాడు కదా అని, 2014 ఎప్పుడైతే మీకు కలిసి పనిచేస్తాం కలిసి పోటీ చేస్తాం మాతో మిత్రపక్షం తిట్టడం స్టార్ట్ చేసి జనాలకు అనుమానం రాదా, మొదట కలిసి ఉన్నారు కదా ఇటు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఏదో వాస్తవం ఉండుంటారు కదా అని చెప్పి, సో జనం ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని తిట్టిన రోజు జనం నమ్మలేదండి, జనం మన నమ్మకం ఉండేది, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కి మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారో ఆయన మాటలు నమ్మడం మొదలుపెట్టారు, సో దానివల్ల మేము ఓడిపోయాం, అంటే పాలు పోసి పెంచిన పామే కాటేసింది అనుకోవచ్చా? మేము పవన్ కళ్యాణ్ గారు పాముతో పోల్చే అంత దుస్సాహసం మేము చెయ్యం, కన్ఫామ్గా ఆయన పావను, ఆయన ఉద్దేశాలు రైట్, ఆయన ఆశయాలు రైట్,
కాకపోతే ఆయన చూస్ చేసుకున్న మనుషులు రాంగ్. మొన్న జనసేనలో ఉన్న కొంతమంది నాయకులు, పవన్ కళ్యాణ్ గారు మాట వినే నాయకులు ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మనం పక్కెళ్ళిపోతే మంచిది, చంద్రబాబు పక్కెళ్ళిపోవాలి, దూరం వెళ్ళిపోవాలి, దూరం వెళ్ళిపోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కోవట్లు కొందరు పవన్ కళ్యాణ్ గారు తప్పుదోవ పట్టించారని చెప్తాం. కాబట్టి మేము పాలు పోసి పావులు పెంచలేదు, పవన్ కళ్యాణ్ గారు పావులు పెంచారు, ఆయన కాటేస్తాయి. ఈవేళ జనసేన ఈ స్థాయికి రావడానికి కారణం ఆ పావులే. ఇప్పుడు చెప్తున్నా నేను ఇంకో మాట అడుగుతున్నానండి జనసేన నాయకుల్ని, సోకాలు మా గురించి చాలా చెడ్డ చెప్పిన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏ పార్టీలు ఉన్నారని జనసేన ఉన్నారా? అందరూ వైసీపీలు ఉన్నారు. ఓడిపోయే వరకు జనసేనలో ఉండి ఓడిపోయిన వెంటనే వైసీపీలో జాయిన్ అయిపోయారు అందరూ. వాళ్ళందరూ ఎజెండా టార్గెట్ ఒకటే, జనసేనని తెలుగుదేశాన్ని విడగొట్టాలి. వాళ్ళ పార్టీ అయిపోయింది, విడగొట్టారు, గెలిపించుకున్నారు, వెనకాల వాళ్ళ నాయకుడి దగ్గర పోయారు వాళ్ళు. అంటే వాళ్ళందరూ కోవట్లు అనుకోవచ్చు, కన్ఫామ్ వైఎస్ఆర్సీపీ కోవట్లు. ఆ కోవట్లు అందరూ కలిస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పుదోవ పట్టించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ దహించాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆయన మాట ఆయన ఎవరైతే ఆయన ఆయన మాట విన్నాడో అదంతా వైసీపీ పోయారు. ఇప్పుడు ఇప్పుడు మా దగ్గరికి పోయి 150 పోటీ చేశారు కదండి, 800 జనసేన చెప్పండి ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఇక్కడ మా దగ్గర పోటీ చేసిన కూడా వైసీపీ ఉన్నాడు, పెందులో పోటీ చేసిన ఆయన. ఈవేళ జనసేన నాయకులు కూడా పెందుకు నియోజకవర్గం, నేను రాష్ట్రం చెప్పను కానీ జనసేన నాయకుల మీద కేసులు పెట్టిన, ఎంఆర్ ఆఫీసులో ఎండోస్లో ఇబ్బంది పెట్టిన, వాళ్ళకి అమ్మఒడో లేదంటే పెన్షన్ తీసేస్తున్నా. ఈవేళ వాళ్ళ వైపు వాళ్ళకి డిఫెండ్ చేస్తుంది, వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీగా మేమే. వాళ్ళు మా పోరాటాలతో మాతో పాటు వస్తున్నారు, మమ్మల్ని కలుస్తున్నారు. వాళ్ళ పెద్ద నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, కాకపోతే మండల స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో పట్టించుకుని ఉన్నారు కదా కార్యకర్తలు ఉండాలంటే, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు మేము డిఫెండ్ చేస్తున్నాం వాళ్ళందరినీ. అంటే మీరు చెప్పారు ఎవరైతే పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు టీడీపీతో సత్సంబంధాలు పెంచుకోవాలి, వాళ్ళతో కలాలి అని చెప్పి మీరు అంటున్నారు. కానీ కొంతమంది ఈరోజు ఫేస్బుక్లో యూట్యూబ్లో కొంతమంది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చిన్నబాబు పెద్దబాబు అని లోకేష్ మీద మరియు చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఈవెన్ ఆర్కే ఒక మీడియా సంస్థ అధినేత మీద కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు, దానికి బాగా ట్రెండింగ్లో కూడా వెళ్తుంది ఆ టాపిక్, దాన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళ ఉద్దేశాలు ఏమంటో నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం తప్పు చెప్తా, ఎన్టీ రామారావు గారిని కూడా అంటే లోకేష్ గారినో లేదా చంద్రబాబు నాయుడు గారినో లేదంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అంటున్నారంటే వాళ్ళ స్వతహాగా ఇష్టం అది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. భారతదేశంలో ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛ ఉంది, నేను అనుకుంది మీరు చెప్పొచ్చు, నేను అనుకుంది నేను చెప్పొచ్చు, కాకపోతే దాన్నే మీడియాలో కూడా చెప్పుకునే అవసరం ఎవరికైనా ఉంది. సో నేను దాన్ని తప్పట్టును, ఆయన ఉద్దేశాలు చెప్పడం తప్పు కాదు. కాకపోతే కొందరిని మనం తప్పు పట్టకూడదు, వాళ్ళకుని తప్పు మాట్లాడకూడదు. ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి తెలుగు రెండు రాష్ట్రాలకి అన్ని పార్టీలు గౌరవించే మనిషి. నిన్న కూడా కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారు ఎంత బాగా పడారో మీకు తెలుసు, నేను చూసి అందరం చూస్తాం. అలాంటి వ్యక్తి గురించి కూడా, మహనీయుడి గురించి కూడా తప్పుడు మాట్లాడడం చాలా తప్పు. అది ఏది ఇప్పుడు ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు, ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వ్యక్తి చిరంజీవి అభిమాని ఫస్ట్ నేను, తర్వాత పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పుకుంటాడు ఎప్పుడున్ను. మరి అలాంటి చిరంజీవి గారే మొన్న ఎన్టీ రామారావు గారు జయంతి రోజు ఇలాంటి ఆయన కన్ఫామ్గా మన భారత తెచ్చుకోవాలి, భారత తెచ్చుకుంటే తెలుగు అందరు గౌరవం చెప్పాడు కదా, అలా చిరంజీవి గారు గౌరవించే వ్యక్తిని మీరు తప్పుగా మాట్లాడడం తప్పు. ఎంత దీనంగా మాట్లాడుతున్నారు, బాత్రూమ్ గడ ఫ్లష్ చేయడు, కాంగ్రెస్ పార్టీలు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారని చెప్పి ఈయనేదో పక్కన చూసాడు మాట్లాడుతున్నాడు, అది తప్పు కదా. ఇవి తప్పు అంటాను నేను, కొందరి గురించి మహనీయుల గురించి మాట్లాడకూడదు. వాళ్ళు మనందరికీ ఆదర్శనీయం, వీలైనంత వరకు వాళ్ళని అగౌరవపరిస్తే మళ్ళీ మన అగౌరవపరుచుకున్నట్టే. అది కూడా తప్పు అంటాము, నేను తప్పడుస్తాను కన్ఫామ్గా. మిగతా అన్ని వాళ్ళ భావస్వేచ్ఛ అంటే తెలుగుదేశం నుంచి ఒక కౌంటర్ యాక్షన్ వెళ్ళట్లేదు అని భావించవచ్చా? నా కొందరు పనే జనసేనకి మాకు మధ్యలో ఎలా గొడవలు పెట్టాలనేది ఉద్దేశం, దాన్ని మనం రెచ్చగొట్టమంటారు. ఇంకా కొన్నిసార్లు కొన్ని విషయాలు మేము ఇగ్నోర్ చేస్తే మంచిది, వాళ్ళని పెద్దోళ్ళు చేయడం అనవసరం కదా, కొందరు పట్టించుకొని ఎక్కువ పెద్దోళ్ళు చేయాలి. వాళ్ళ ఉద్దేశం అదే కదా, మమ్మల్ని గెలకడం ఎందుకు, వాళ్ళు ఏదో మాట అంటారు మేము ఇంకో మాట అంటాం, వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు మేము వెళ్ళి మాట్లాడతాం, అలా వాళ్ళు ఎదగొచ్చు, అవకాశం ఏందుకు ఇవ్వాలి. అంటే అప్పలనాయుడు గారితో ఎవరు పెట్టుకున్నా అవతల వాళ్ళు ఫేమస్ అయిపోతారా? అప్పలనాయుడు సార్ ఇక్కడ అప్పలనాయుడా లేదంటే ఇంకోలని కాదు, ఇదో వ్యవస్థ. తెలుగుదేశం పార్టీలో నేను సభ్యుడిని, నేను ఎప్పుడైతే యాజ్ అప్పలనాయుడు నాకు ఏ వాల్యూ లేకపోవచ్చు, కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యదర్శికి నాకు వాల్యూ ఉంది కదా, నాకు బాధ్యత ఉంది కదా. నేను మిగతా వాళ్ళలాగా ఒక స్టాండ్ లాగానే మాడడానికి అవ్వదు, ఎందుకంటే మేము స్టాండ్ లాగంటే ఇష్టమైన మాడనుకోండి, మా చంద్రబాబు గారు రేపే మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఏం మాడావు ఎందుకలా మాడాను అడిగే క్రమశిక్షణ ఉన్న పార్టీ మాది కాబట్టి, ఇక్కడ క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడితనంగా ఎవరు మాడడం లేదు కాబట్టి మాకు క్రమశిక్షణ ఉంది, దానికి కట్టుబడే మా పార్టీ శ్రేణి కట్టుబడే మాడాలి తప్ప మేము ఒకటో లేని మాడడానికి లేదు మాకు. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కోసం మాట్లాడితే జాబ్ క్యాలెండర్,
ఏదైతే వైసీపీ ప్రభుత్వం 235,000 వేకెన్సీ ఉందని చెప్పి కేవలం 10,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఇస్తామన్నారు కానీ ఎక్కడ నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఒక యువ నాయకుడిగా మీరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి పోరాడలేకపోతున్నారు నిరుద్యోగుల తరపున? ఇవేళ తెలుగుదేశం పార్టీ కాండి ఇంకెవరు పోరాడుతున్నారు చెప్పండి ముందు నాకు. అప్పుడు మేము పోరాడటం లేదు మీకు చెప్తా. ఇవేళ టాపిక్ తీసుకొచ్చింది బయటికి మేము. నిన్న జగన్మోహన్ రెడ్డికి రాకంగా మన తెలుగుదేశం తెలుగు యువత కార్యదర్శి అధ్యక్షుడును జనరల్ సెక్రటరీలు టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు వెళ్తున్నారు చెప్పి ఇప్పుడు దాకా ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ దాటినాయన వెళ్ళి పోలవరం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడైనా హెలికాప్టర్ ఎక్కి మరి మేము పోరాడుతున్నానే కదా. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇవాళ ఏ విషయానైనా వైఎస్ఆర్సీపీని ధీటుగా ఎదుర్కొంటున్న ప్రతిపక్షం ఏందంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లేదంటే మా పార్టీ నాయకులు కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ప్రతి విషయాన్ని జనం పక్షాన మాడేది మేము. కాబట్టి జాబ్ క్యాలెండర్ విషయాన్ని పైకి తీసుకొచ్చింది కానీ రేపు క్యాలెండర్లు ఈవేళ మార్పులు వచ్చినా ఉద్యోగాలు పెరిగినా కూడా దానికి కారణం తెలుగుదేశం పార్టీని కన్ఫర్మ్ చెప్పగలను. అంటే ఈ మధ్యన కొన్ని పేపర్లో తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నామని చెప్పి కొన్ని పేపర్లో సోషల్ మీడియాలో చూసాము. ఏమనిపించింది అప్పుడు? అంటే నాకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అనిపించిందా మీకు? అన్న ఒక విషయం చెప్తాను మీకు. మొదటిదాకా మమ్మల్ని కామెంట్ చేస్తుంది ఏంటి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టిపోయింది, అక్కడ ఎవ్వరు లేరంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 స్థానాలకు మాత్రం తెలుగుదేశం పార్టీ కంటిపోయింది కాబట్టి ఇక్కడ కూడా లేదంటున్నారు. కాకపోతే వీళ్ళు చూడండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం ఉన్న ప్రతిపక్షాలు ఉన్న నాయకులు బోత్ పార్టీస్ మాట్లాడిన ఎవరి గురించి అండి? కేవలం తెలుగుదేశం పార్టీ గురించి. ఇవాళ కేసీఆర్ గారు నన్ను ఎన్టీఆర్ గురించి మాట్లాడారన్న, రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ కింద మాట్లాడిన, ఇక్కడ చరణ్ గారు మన గురించి మాట్లాడుతున్నా, రోజు ఉదయం లేస్తే సాయంకాలం దాకా విజయసాయి రెడ్డి గారు మా గురించే ట్వీట్లు కామెంట్లు చేస్తారన్న, జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తే కేవలం చంద్రబాబు పేరు తప్ప వేరే పేరు రాదన్న. కారణం ఏంటండి? ఇవాళ మంత్రులు మైక్ పట్టుకుని లోకేష్ గారి పేరు తప్ప వేరే పేరు చేస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటి? ఇలా ఉన్న స్ట్రాంగ్ ఉన్న పార్టీ అధికారం లేకపోయినా 23 స్థానాలకు కంటిపై అయిపోయినా తెలంగాణ ఒక ఎమ్మెల్యే లేకపోయినా రెండు ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుందంటే మేము విలీనం వెళ్ళిపోయినామా? వాళ్ళు మా మీద బతుకుతున్న వాళ్ళ మీ ఎందుకు విలీనం అవుతాం? సార్, తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఇది ఊరికి ఎవరో కట్టేసిన కోట కాదు, కార్యకర్తలు ఇటుకు ఇటుకు పెంచుకున్న వ్యవస్థ. కాబట్టి కార్యకర్తలు మాతో పాటు ఉన్న రోజులు, స్ట్రాంగ్ ఉన్న రోజులు, నాయకులు ఉన్నా పోయినా మా కార్యకర్తల నుంచి ఉన్న రోజు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అజనామయంగా ఉంటుంది. సరే, అదే విధంగా ఒక విషయం కూడా చెప్పండి, రేవంత్ రెడ్డి మీ కోవట్టుగా వెళ్ళారా అక్కడికి? రేవంత్ రెడ్డి క్లియర్ చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన క్లియర్గా చెప్పారు, మొన్న నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, రకరకాల దాంట్లో ఎదిగింది మాత్రం తెలుగుదేశం పార్టీలో, కాబట్టి రెండు పార్టీల గౌరవం ఉంది. ఈవేళ అక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితుల ప్రకారం ఆయన స్టాండ్ తీసుకున్నారు, కాబట్టి దాని గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి తప్ప మేము ఆయన గురించి బొత్తాస పల్లికి మేము చెప్పాలి? మాకేమైనా దగ్గర పోతామా లేదంటే దగ్గర చుట్టం అయినా, ప్లస్ మా పార్టీలో కూడా లేడు. ఇప్పుడు మేము ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకోవాలి? మేము మాకు అనవసరం విషయం కదా, మా రాష్ట్రం కూడా కాదు. ఇప్పుడు విశాఖ జిల్లాలో కేవలం ఏదైతే సిటీలో 4 స్థానాలు మీరు గెలిచారో, ఒక స్థానం ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలోకి జారిపోయింది ఉత్తక మన వాసుపల్లి గణేష్ గారు, నెక్స్ట్ ఇంకొక స్థానం విశాఖ నార్త్ అది కూడా వేకెంట్గా ఉంది, అది రేపో ఎల్లుండో రాజీనామా ఆమోదం చేసేస్తారని చెప్పి టాక్. కేవలం 2 స్థానాలు మాత్రమే పరిమితం అయింది. అందుకే నాయకత్వ లోపంతో తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లాలో ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. మీరేమనుకుంటున్నారు, విశాఖ జిల్లాలో నాయకులు లేని పరిస్థితి అనుకుంటున్నారా? ఇప్పుడు మన జీవీఎంసీ ఎన్నికలు కూడా చూడండి ఏమైపోయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విజయసాయి రోజు ఉండిపోయి మానిటర్ చేశాడు ఎందుకు? మా చంద్రబాబు వచ్చారు ప్రచారం వెళ్ళిపోయారు తప్ప రోజు ఇక్కడే ఉండి రివ్యూలు చేసి ఉదయం సాయంత్రం కూర్చోలేదు కదా. అన్ని మున్సిపాలిటీతో పాటు మా ప్రిన్సిపాలిటీకి వచ్చారు ప్రచారం వెళ్ళిపోయారు. కాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విజయసాయి రోజు కూర్చొని మానిటర్ చేసుకొని ఎందుకు? మొన్నగా జీవీఎంసీ ఎన్నికలు కన్ఫర్మ్ టీడీపీ గెలుస్తుంది. విజయసాయి రెడ్డి గారి ఆయన స్థానాన్ని కాపాడుకోవడం కోసం మొన్న కానీ జీఎంసీ కానీ తెలుగుదేశం పార్టీ మేరు గెలిచిండి ఉంటే ఈ పాటు విజయసాయి రెడ్డి గారి సీన్ కాలిపోయేది. కేవలం ఆయన సీన్ కాపాడుకోవడం కోసం మొన్న ఇవన్నీ జీఎంసీ ఎన్నికలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని అందరినీ బతిమలాడుకొని బామాలుకొని మొన్న ఏదో కింద మీద పడి గెలిపించుకున్నాడు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఆయన స్థానం కాపాడుకొని చేసింది తప్ప జనాలు ఉన్నదేం కాదు. అది తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇంకా నాయకులు ఉన్నారు, ఒక నాయకుడు వెళ్ళిపోయింది ఇంకో నాయకుడు వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, ప్రతిపక్ష పార్టీ అంటున్నారు మీరు, 23 స్థానాలకి రెట్టిఫై అయిపోయా కంటిపై అయిపోయా అంటున్నారు, బలంగా లేవంటున్నారు. ఇవాళ చూడండి, ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు దాన్ని ఇన్ఛార్జ్ కోసం కొట్టుకుంటున్నారండి, ఎమ్మెల్యే స్థాయి సీట్ కోసం కాదు, మమ్మల్ని ఇన్ఛార్జ్ చేయండి అని చెప్పి కొట్టుకుంటున్నారు అన్ని స్థానాల్లో. ఎందుకు? అంత స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి కదా. కాబట్టి ఒకళ్ళిద్దరు వెళ్ళిపోవడం వల్ల నష్టం అవుతుందని నేను ఎంత అనుకోను.
ఈ మధ్యన కొంచెం యాక్టివ్గా లేరు పాలిటిక్స్ లో, ఏమన్నా విశేషం ఉందా? మీరు చెప్తారు అలా, నేను యాక్టివ్ లేకపోతే రోజు ఉంటాయి జనాలు. ఈ మధ్యన కొంచెం ప్రెస్ మీట్ లో గట్టా అంత యాక్టివ్గా కనిపించట్లేదు. చేపట్టు రావట్లే మాకు న్యూస్వర్క్లో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఎన్టీపీసీ లోపల మా స్థానికులు చాలా మందిని కాంట్రాక్టర్లు, ఒక వైఎస్ఆర్సీపీ ఒక నాయకుడు ప్లస్ యాజమాన్యం కలిపి కొంతమంది ఉద్యోగాలు తీశారు, దగ్గర 60 ఉద్యోగాలు దాకా. ఈ మధ్యన అంతా దాని మీద ఉన్నాను నేను. ప్లస్ మా నీ కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే గారు రోజుకో దగ్గర ఏదో కబ్జా చేయడం లేదంటే ఏదో గ్రావెల్ తవ్వడం అవుతున్నాడు. మరి ఆ విషయాలు ఉన్నాం కాబట్టి విశాఖపట్నం కనబట్టలేదు, కాన్స్టిట్యున్సీలో యాక్టివ్ ఉన్నాయి. మరి టీడీపీ తరఫున మీ స్టాండ్ ఏంటి? మరి మీ ఇక్కడ ఇవన్నారు కదా, మీ ఎమ్మెల్యే మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, మీ టీడీపీ తరఫున ఏ స్టాండ్ తీసుకోదలుచుకున్నారు? మీరు తీసుకున్న దానికి ఏమన్నా చర్యలు జరుగుతున్నాయా ప్రభుత్వం నుంచి? కన్ఫామ్గా విషయం చెప్తాను, మేము వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా ఆధారాలు లేకుండా ఏది మాట్లాడం. గత వాళ్ళు రాసేవాళ్ళు, నా గురించి రాశారు సాక్షి పత్రికలో మిడిల్ పేజ్ మొత్తం. ఒక ఆదివారం రాజు 2,250 కోట్ల రూపాయలు నేను 5 సంవత్సరాల్లో సంపాదించని చెప్పి రాశారు. దానికి ఒక ఆధారం లేదు, ఓ సర్వే నెంబర్ లేదు. దాంట్లో మళ్ళీ ఏంటి, ఏదో నా అకౌంట్ మొత్తం అలాగే వస్తున్నట్టు. ఎన్ఆర్జీఎస్లో 1,000 కోట్లు, నీరు చెట్లు 200 కోట్లు, గ్రావెల్ మీద 200 కోట్లు అని చెప్పి ఏవో లెక్కలు రాశారు. ఈవేళ దాకా 2 సంవత్సరాల్లో కనీసం ఒక సెంటు భూమి అది ఎక్కడ తీయలేదు. 1 కోటి రూపాయలని నా గురించి రికవర్ చేయలేదు. నన్ను ఏనాడు ఒక రోజు కూడా జైల్లో పెట్టలేకపోయారు కదా. కాకపోతే 2 సంవత్సరాల టర్మంలో దాంట్లో 1 సంవత్సరం మేము పూర్తి కాముగా ఉన్నాం. ఎందుకు, కొత్త ప్రభుత్వం ప్లస్ మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం గెలిచారు, కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. వెంటనే రాజకీయం చేయడం, ప్రజల్లోకి వెళ్ళిపోయి బూర్జాలడం కరెక్ట్ కాదని చెప్పి 1 సంవత్సరం పాటు ఆగాము. మేము 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ చేస్తేనే ఇప్పటికైనా పెందుత్తులో ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు 7.5 ఎకరాల చెరువు కబ్జా చేస్తుంటే ఆల ప్రభుత్వమే. ఈవేళ అది చెరువు అని చెప్పి డిక్లేర్ చేస్తూ మొన్న విఎండిఆర్ఏలో క్లియర్గా దాంట్లో చెరువు అని చెప్పి ఇచ్చారు. దొంగతనం 1 దొరికాడు అంటే అది తెలుగుదేశం విజయం కింద భావించవచ్చు. కన్ఫామ్గా ఈవేళ దాకా ఆయన చెరువును ఒప్పుకొని ఆయన కాముకున్నాడు. దగ్గర ఆయనకి 30 కోట్లు అంత అమ్మేద్దాం అనుకున్నాడు, కాముకున్నాడు. రెండోది పెందుత్ మన పరవాడ మండలంలో వాడచిగురిపల్లి పంచాయతీలో తెక్కవనపాలెం పక్కన ఆయన మేము 60 ఎకరాలు ఆయన కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టారని చెప్పాం. ఆయనే ప్రెస్ మీట్ పెట్టి 6 ఎకరాలు మంది కబ్జా చేశాను, అక్కడ ఉంది గెస్ట్ హౌస్ కాదు గెస్ట్ కేవలం షెడ్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని ఆయన షెడ్లు ఆయన కొట్టించుకున్నాడు. ఆయన ఒప్పుకున్నట్టే కదా కబ్జా చేసినట్టు, ఆయన నోటితో ప్రెస్ మీట్ మీద ఒప్పుకున్నాడు 6 ఎకరాలు చేసినట్టు. మేము ప్రూవ్ చేస్తున్నాం కదా, మేమేం వాళ్ళలాగా 600 ఎకరాలు 700 ఎకరాలు చెప్పట్లే. వాళ్ళు చేసిన తప్పులు ఖచ్చితంగా చెప్తున్నాం. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఏ స్థాయికి వచ్చారంటే నేను ఎమ్మెల్యే అయినా కబ్జా చేసి నేను ఒకటి చెప్పండి, నేను ఎమ్మెల్యే కాకముందు కబ్జా చేసింది మీకెందుకు అంటున్నాడు. అంటే ఎమ్మెల్యే కాకముందు కబ్జా చేస్తే కబ్జా కాదండి, ఎమ్మెల్యే అయినా కబ్జా చేస్తాను కబ్జా చేసినట్ట. బట్ అలా ఒప్పించుకుంటున్నారు వాళ్ళు తప్పులు, ఇక మేము ప్రూవ్ చేయడానికి ఏముంది? అంటే పెందుర్తి నియోజకవర్గంలో అదీప్రాజు వర్సెస్ అప్పలనాయుడు అనుకోవచ్చా? ఇట్స్ ఆల్వేస్ అబౌట్ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. వ్యక్తులు కాదు ఇక్కడ ప్రధానం, పార్టీలే ప్రధానం. నాకు అదీప్రాజుకి ఏం ప్రశ్నలు కూడా లేవు కదా, నాకు ఆయనకు ఆస్తిగులు కూడా లేవు. ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, నేను టీడీపీ నుంచి పోటీ కష్టపడుతున్నాం కాబట్టి మాకు మాకు ఉన్న దాంట్లో పార్టీలు ఏదైనా తప్ప వ్యక్తిగతంగా ఏ గొడవలు లేవు. నాకు అసలు అదీప్రాజు మనం గెలిచేవారికి ఆయన ఎవరు కూడా తెలియదు, నాకు ఇప్పుడు చూడ కూడా చూడలేదు ఆయన్ని. 2019లో ఎవరైతే మీ ఫాదర్ ఉన్నారో బండారు సత్యనారాయణ రాజు గారు, ఆయన ఓడిపోవడానికి మీ దుందురుకు చర్య ఒక కారణం అని చెప్పి మీ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు బాహ్యటంగానే మాట్లాడుకుంటున్నారు అని మా దృష్టికి వచ్చింది. అందులో నిజం ఎంత ఉంది? నా 2014లో గెలిచినప్పుడు కూడా కేవలం మా నాన్నగారు నా వల్లే గెలిచారని చెప్పి పేపర్లో కూడా రాయడం జరిగింది. అప్పట్లో ఉన్న ఆంధ్రప్రభా పేపర్ను డెక్కన్ కానుకల్లో ఆవేళ నేనే నా వల్లే గెలిచారని చెప్పి రాయడం జరిగింది. 2014లో నా వల్ల గెలడం అనేది ఎంత అవాస్తవం, 2019 నా వల్ల ఓడిపోయినందుకు కూడా అంతే అవాస్తవం. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. కాకపోతే రాజకీయం జరిగింది నా మీద. కారణం ఏంటి, మా నాన్నగారు దగ్గర 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నారు. ఆయన గురించి ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ప్రతి గ్రామంలో ప్రతి మనిషిని పేరు పెట్టి పిలక ఆ చనువు ఆయనకు ఉంది. కాబట్టి ఆయన మీద చెప్పినా జనం నమ్మరు కాబట్టి ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలి. కాబట్టి నేను దొరికాయప్పుడు నేను అదే టైంలో 2014 మా నాన్నగారు గెలుపు కోసం, నేనే రాజకీయాల్లో రావాలి లేదా ఎమ్మెల్యే అయిపోవాలి కూడా చేసేయాలని కూడా చేసేయాలని వచ్చిన వ్యక్తిని కాదు. 2 సార్లు అప్పటికే మా నాన్నగారు ఓడిపోయారు. 2014లో గెలాలి లేదంటే రాజకీయం అనుకోవాలని పరిస్థితి. కాబట్టి ఆ టైంలో మా నాన్నగారు గెలుపు కోసం పనిచేయడానికి ఒక కార్యకర్త కింద దూరం మనిషి నేను. తర్వాత అలా అలా దాంట్లో వ్యవస్థలోనే ఉండిపోయాను. కాబట్టి నా మీద ఎక్కువ ఆరోపణలు చేసి పేపర్లు రాయించి సోషల్ మీడియాలు పెట్టించి నా మీద రాజకీయం చేసి ఈయన గెలిచాడు. కాదు వాస్తవం అయితే ఒప్పుకుంటా, మా నాన్నగారు గెలలేదు వాళ్ళు, నా మీద గెలిచారు. కాబట్టి ఆ విధంగా అడిగితే ఒప్పుకుంటా, కానీ
నా వల్ల ఓడిపోయారంటే సోషల్ మీడియా కారణం అని చెప్పొచ్చు, నా మీద రాజకీయం చేయడం వల్ల. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఎన్ని స్థానాలు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కన్ఫర్మ్ అధికారంలో వస్తాం. జనాలకి ఎన్ని స్థానాలు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లు ఆడడానికి కూడా ఊర్లోకి వెళ్ళని పరిస్థితి వస్తుంది. కన్ఫర్మ్గా దాన్ని బట్టి ఆలోచించుకుని ఎన్ని సీట్లు గెలుస్తాం మేము ఏ ఊర్లోకి. ఇవాళ చూడండి, గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది, ఎన్ని గ్రామాలు వెళ్ళారు ఎమ్మెల్యేలు చెప్పండి. మేము ఈ టైంకి ఒక్కొక్క గ్రామం 2-3 సార్లు కవర్ చేసి ఉంటాం. జన్మభూమి అని లేదంటే ఇంటి తెలియదు అని లేదంటే దళిత తేజం అని ఏదో కార్యక్రమం ద్వారా ఈ పార్టీ ప్రతి గ్రామం 2 సార్లు కవర్ చేస్తుందో. మేము 2 సంవత్సరాలు ఎన్ని గ్రామాలకు వెళ్ళారు ఎమ్మెల్యేలు, ఎలాగే పరిస్థితి ఉందా? ఇవాళ కొంచెం ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అందరు 175 ఎమ్మెల్యేలకి 151 మంది ఉన్నారు కదా వాళ్ళ దగ్గర, అందరు ఎమ్మెల్యేలకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. గన్మ్యాన్ లేకంట, డ్రైవర్ లేకంట ఎన్ని గ్రామాలు వెళ్ళగలం చెప్పనండి ఎమ్మెల్యేలని. ఇవాళ మేము ఓ స్కూటర్ వేసుకొని ఏ గ్రామంకి వెళ్ళగలం మేము? ఓడిపోయినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఏ గన్మ్యాన్ లేకుంటే డ్రైవర్ లేకుండా ఊర్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా? అసలు వెళ్ళమనండి, చూడమండి ఒకసారి వెళ్ళి ఏమొద్దు. ఈవేళ ఎమ్మెల్యే వెళ్ళక ముందు ఒక పోలీస్ జీప్ పంపించి జనాలు భయపెట్టి జనాలు కూడా రానిట్లే అదిగట్టున్నారు. వాళ్ళు జనం అక్కర్లేదు. ఇప్పుడు సచివాలయం స్టాఫ్ 20 మంది ఉన్నారు, వాలంటీర్లు 20 మంది ఉన్నారు, వీళ్ళ నాయకులు 20 మంది, 70-60 మంది అయిపోతున్నారు. అక్కడ వచ్చిన 20 మంది, వీళ్ళతో పాటు వెళ్ళిన ఒక 20 మంది ఉంటారు. 100 మంది మీటింగ్ అయిపోతుంది వాళ్ళకి. ఇక జనంతో పని ఉంది వాళ్ళకి. సో జనాంగా ఇన్ఫర్మేషన్ చెప్పట్లే. నిజంగా జనానికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎమ్మెల్యేలు ఊర్లోకి రాని పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఈ ఏదైతే అన్నారో సచివాలయం అండ్ వాలంటీర్ వ్యవస్థ, ఇది తెలుగుదేశాన్ని దెబ్బతీసే వ్యవస్థ అనుకోవచ్చా? వైఎస్ఆర్సీపీ దెబ్బతీసే వ్యవస్థ నేను చెప్తా. కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీని దెబ్బతీసే వ్యవస్థ ఉందంటే అదే అవుతుంది కన్ఫామ్గా. ఎందుకంటే అన్న, అంటే మీ జన్మభూమి నుంచి ఒక మీరు ఒక పాట నేర్చుకున్నారని అనుకోవచ్చా? జన్మభూమి కమిటీ అసలు ఇద్దరు పోలుస్తున్నారు మీరు? జన్మభూమి కమిటీ అనేది వాలంటీర్గా పనిచేసిన కమిటీ. అది వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు మేము ఎప్పుడు. వాళ్ళు చాకరీ చేశారు, వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. అంటే అప్పట్లో కూడా మీ ఎమ్మెల్యేలు బహిరంగంగా కొన్నిసార్లు జన్మభూమి కమిటీల్లో అన్యాయం జరుగుతుందని లోకల్ నాయకులు వీళ్ళంతా కొంచెం ఫేవరబుల్గా వెళ్ళినారు అని చెప్పి కొంతమందికి అని అప్పట్లో కొన్ని టాక్ అయితే విన్నాం. జన్మభూమి కమిటీలు అనేవి రాజకీయ వ్యవస్థ కాబట్టి రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు అందరి మీద ఆరోపణలు రావడం సహజం. ఆ విధంగా జన్మభూమి కమిటీలో ఆరోపణలు వచ్చాయి. ప్రూవ్ చేశారు ఎవరైనా? ఆరోపణలు చేశారు. కాబట్టి ఈవేళ వాలంటీర్ వ్యవస్థకి జన్మభూమి వ్యవస్థ అసలు మీరు కంపేర్ చేయడం లేదు. ఎందుకంటే ఆ రోజు జన్మభూమి కమిటీలు అందరూ రూపాయి జీతం తీసుకోకంట కేవలం గ్రామాలు సేవ చేశారు. వాళ్ళు ఇవాళ వాలంటీర్లు జీతం తీసుకుని పనిచేస్తున్నారు. ప్లస్ జన్మభూమి కమిటీలని దీంతో ఎలా పోలుస్తారు మీరు? జీతకాలని సేవకులను ఎలా పోలుస్తారు మీరు? దాంతో అసలు కంపేర్ చేయడం లేదు. అసలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా తీసేస్తారా? అది కన్ఫర్మ్గా మేము చెప్పేది కాదండి. రాష్ట్రస్థాయి డిస్కషన్ జరుగుతుంది దాని గురించి, నారా చంద్రబాబు డిసిషన్ తీసుకోవాలి దాని గురించి, ప్లస్ ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి. అసలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తే చూడండి ముందు, దాని తర్వాత మేము ఉంచుతామని చూద్దాం. ఏ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అన్న? ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోతున్నాడు ఆయన, ఇంకా సచివాలయం వ్యవస్థ డబ్బులు ఇవ్వగలడు ఆయన. ఒక ఊరికి 30 మంది ఉన్నారు, అంత జీతాలు ఇవ్వద్దా? అంటే ఆల్రెడీ సంక్షేమం విపరీతంగా అమలు చేస్తున్నారు కదా. మీరు సచివాలయం వ్యవస్థ నేను చెప్పేస్తాను. రేపు ఆల్రెడీ బయోమెట్రిక్ అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఈవేళ నుంచి స్టార్ట్ అయింది, ఆగస్ట్ 1 నుంచి కన్ఫర్మ్ చేస్తున్నారు. కన్ఫామ్గా ఈ ఉద్యోగస్తులు ఆ ఊర్లో ఉండాలని చెప్పేది రూల్ పెట్టారు. అలా రూల్స్ అన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎగ్జామ్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇది కన్ఫామ్గా సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళంతా వాళ్ళే ఏదో పొమ్మని గంట పొగబెట్టినట్టుగా చేస్తున్నారు. సచివాలయం వ్యవస్థ వాళ్ళందరూ మాకు వద్దు బాబోయ్ అనే పరిస్థితి తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి. అలా చేస్తే అందరూ పోయేలా చేస్తాడు, దాంతో సచివాలయం మూసేస్తాడు. ఇది కన్ఫర్మ్ నేను చెప్తున్నాను జోష్యం, చూడండి కావాలండి. అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు ఆ తీర్పు పట్ల? ముందే ఊహించిందే కదా కన్ఫర్మ్, అది జరగలేదు కాబట్టి జరగలేదని చెప్పారు, జరిగితే జరిగిందని చెప్తారు. సో కోర్టు తీర్పులు ఏమున్నాయి, న్యాయం అన్యాయాలు చూసి న్యాయం చెప్తారు. అది న్యాయం చెప్పారు అంటే, అంటే సుమారు 179 వ్యతిరేక తీర్పులు వచ్చాయి కదా గవర్నమెంట్ వ్యతిరేకంగా, దాన్ని ఎలా చూస్తారు అన్న? ఫస్ట్ టైం ఏమో దొంగతనం చేసి దొరికిపోయిన వాడికి కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యో ఇంత పేరు పోయింది, అది పోయింది, అది పోయిందని. స్టేషన్కి వెళ్ళడం అలవాటైన వాడికి వెళ్ళడం రావడం గురించే ఉంటుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి అంతే, ఆయన కోర్టు కొత్త కాదు, జైలు కొత్త కాదు, పోలీసులు కొత్త కాదు, దొంగతనం కొత్త కాదు. ఆయనకి ఏముంటుంది చెప్పండి, దునపది మీద వర్షం పడినట్టే. అంటే మీరు చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో కానీ ఆయనకి ఫేమ్ విపరీతంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకునే గెలుస్తున్నారు, ఆయన ప్రచారం చేయకపోయినా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు, దాన్ని మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో బూత్ బంగ్లా ఉంటారు కొన్ని ఊర్లో, దాని మీద చాలా స్టోరీస్ ఉంటాయి.
ఏమని లోపల దయ్యం ఉందని లేదంటే ఏదో ఉందని రాత్రి కూడా పక్క నుంచి వెళ్ళకూడదని రకరకాల స్టోరీలు ఉంటాయి. ఎవడైనా వన్ ఫైండ్ నాలంటాడు మీలంటాడు ఊర్లో దిగి ఆ ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసి దిగి ఒక నెల సంవత్సరం పాటు ఉన్నాడు అనుకోండి, దాంట్లో అపోహలు ఏమవుతాయి? క్లియర్ అయిపోతే తర్వాత ఆ ఇంటి కూడా వాల్యూ పెరుగుతుంది. రావడం మొదలు పెడతారు, పక్క ఇళ్ళు మొదలు పెడతారు, ఇంట్లో శుభ్రాలు చేసుకోవడం మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఆయన బూత్ బంగ్లా, అందరికీ పైన అపోహలు ఉన్నాయి తప్ప ఆయన ఏంటో తెలియదు. ఆ బూత్ బంగ్లా మీద తెర ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే తెర తప్ప ఆయనకి ఏమీ లేదు. ఉండవల్ గోపాల్ గారు చెప్తారు ఎప్పుడు 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ జస్ట్ రాజశేఖర రెడ్డి సన్, 2019 తర్వాత ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో రాజశేఖర కొడుకు కింద చలామణి అయిపోవడం చాలా సులువు, వెళ్ళిపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద చాలా బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు ఆ బాధ్యతలు ఏవే సక్రమంగా చేయలేకపోతున్నాడు ఆయన. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు సన్ అనే వాల్యూ అయిపోయింది, ఆ ఫేమ్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రూవ్ చేసుకోవాలి. చూద్దాం ఆయన ఏం ప్రూవ్ చేసుకుంటాడు. యాజ్ కన్ఫర్మ్ ఫెయిల్ అవుతున్నాడు ప్రస్తుతానికి. సో యాజ్ ఎ రాజశేఖర రెడ్డి సార్ నేను గెలుస్తాడు, బట్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్ఫర్మ్ ఓడిపోతాడు. అంటే ఆయన ఒక సూత్రం పాటిస్తున్నారు, ఏదైతే తెలుగుదేశం పార్టీ పాటించలేదో 50% ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ప్రతి ముందు ప్రతి ఏదైతే పోస్ట్ ఇస్తున్నారో అందులో 50% ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు తెలుగుదేశం పార్టీ? మీరు మర్చిపోతున్నారు, పాటిస్తున్నాడు కాదు ఫాలో అవుతున్నాడు. ఎవరిని? తెలుగుదేశం పార్టీని ఫాలో అవుతున్నాడు. అసలు ఆడవాళ్ళు రిజర్వేషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ఆస్తి ఒక పార్టీ కనిపించింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మా పాలసీని ఆయన ఫాలో అవుతాడు తప్ప ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన పాలసీ ఏం కాదు కదా అది. సో ఆ క్రెడిట్ ఏముందంటే ఆడవాళ్ళకి ఇవాళ రాజకీయంగా కానీ లేదంటే ఆస్తిపరంగా కానీ హక్కు వచ్చిందంటే కారణం తెలుగుదేశం పార్టీ. కన్ఫామ్గా హక్కు కల్పించింది మేము కాదు, మాకుంటుంది క్రెడిట్, ఆయన మమ్మల్ని ఫాలో అవుతున్నాడు అంతే. ఈ వాలంటీర్ ప్రతి ఇంటింటికి వెళ్ళి చెత్త పన్ను, నెక్స్ట్ ఈ బాత్రూమ్ ఎన్నైతే ఉన్నాయో ఆ పన్ను వేయడం ఈ మధ్య నడుస్తుంది టాకు. ఆల్రెడీ ఆ జీవో కూడా రేపు మాపు వచ్చేస్తుంది, దాని మీద టీడీపీ పార్టీ స్టాండ్ ఏంటి, ఏ విధంగా పోరాడుతున్నారు? అంటే ప్రస్తుతానికి ఇంకా జనాల దాకా కలెక్షన్ స్టార్ట్ అవ్వలేదు. అవును, స్టార్ట్ అయ్యేది జనాల్లోకి వస్తుంది. కొన్నిసార్లు జనాల్లోకి ఆ వ్యతిరేకత రాగంట మీ అంతలో మేము ఎత్తుకున్నా సరే అది పొలిటికల్ స్టాండ్ అయిపోతే తప్ప జనాల నుంచి వచ్చిన స్టాండ్ అవ్వదు. కాబట్టి ప్రస్తుతానికి జనాల్లోకి అర్థం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. హౌస్ ట్యాక్స్ ఎలా పెరిగింది, ఏదైతే చెత్త పన్ను ఎలా కలెక్ట్ చేస్తున్నారు, గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటి, నెలలో మనకి గతంలో 1000 రూపాయలు మిగిలేదు ఇప్పుడు 100 రూపాయలు మిగులుతుంది, దానికి కారణం ఏంటి, మనకి ఎంత ట్యాక్స్ పెరిగింది, ఇవన్నీ జనాల్లోకి డిస్కషన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ముందు మేము పోరాడడం కాదు, జనాల్లోకి అర్థమయ్యేలా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. గతంలో ట్యాక్సేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ట్యాక్సేషన్ ఎలా ఉంది, సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. కాబట్టి ముందు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి మా మీద ఉంది. కాబట్టి ముందు ఆ పరంగా మేము ఆలోచిస్తున్నాం. ఏంటి పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపడింది అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న వచ్చిన ఈ మేయర్ ఎన్నికల్లో సుమారు 8 స్థానాలకు గాను 6 స్థానాలు మీరు గెలుచుకోవడం, కేవలం 2 స్థానాలకే వైసీపీకి రావడం, అంటే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది అనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంది, ఎప్పుడూ బలంగా ఉంది. గతంలో చెప్పినట్టుగా కొన్ని సోషల్ మీడియా ప్రచారాల వల్ల కొంత వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అప్పుడు పెట్టిన డబ్బు లేదంటే ప్రలోభాల వల్ల గతంలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది విషయం అంతానా, జనాలకు అర్థమవుతుంది పాలు ఏంటి నీళ్ళని తెలుస్తున్నాయి. కాబట్టి మొన్న జీఎంసీ ఎన్నికలు దానికి నిదర్శనం కన్ఫామ్ తీసుకోవచ్చు మనం. అంటే కొంచెం ఒక మీకు ఇబ్బంది పెట్టే క్వశ్చనే, ఏదైతే మీ బావగారు ఉన్నారో మన రామ్మోహన్ నాయుడు గారు బీజేపీ క్యాబినెట్లో క్యాబినెట్ హోదా ఇస్తారు అని 1-2 వారాలు సోషల్ మీడియాలో బాగా విపరీతంగా అయింది, ఫైనల్గా అది జరగలేదు విస్తరణలో భాగంగా. అంటే ఏదైనా శక్తి అడ్డుపడ్డది అనుకోవచ్చా, లేకపోతే అది జస్ట్ అది రూమరా? అంటే మీరు చెప్పేది తెలుగుదేశం పార్టీకి బీజేపీ పొత్తులో ఆయన చేస్తారనా? ఏమో ఇండి లేకపోతే ఈయన ఆయనలో వెళ్ళిపోవచ్చేమో బీజేపీలోకి. సార్ పార్టీలోకి వెళ్తారని అడుగుతున్నారు మీరు? లేకపోతే పొత్తులో భాగంగా అనుకోవచ్చా? ముందు క్లారిటీ ఇచ్చేయాలి. యాజ్ ఏ రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద కావాలంటే నేను కామెంట్ చేస్తాను, యాజ్ ఏ మా బావగారు అయితే మాత్రం నేను చేయను. ఎంపీగానే చెప్పండి, ఎందుకంటే ఆయన ఎంపీ గారు కాబట్టి. రాజకీయంగా మేము వేరువేరు మనుషులు, ఆయన శ్రీకాకుళం, నాది విశాఖపట్నం, వాస అన్నదేమో ఆదేటి వాస్ గారిదేమో రాజమండ్రి. మా 3 కుటుంబాలు కుటుంబ పరంగా మేము ఏకం అవ్వచ్చు, రాజకీయ పరంగా మేము ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులమే, ఏ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులం. రాజకీయంగా మాకు ఎలాంటి పొత్తులు ఉండవు, ఎలాంటి రాజకీయం ఇప్పుడు మాడుకోం. అంటే ఎవరు స్టాండ్ వాళ్ళదే? ఎవరు స్టాండ్ వాళ్ళు? మీ అందరూ ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే మనుషులు తప్ప మేము ఏదో ఫ్యామిలీని పనిచేసే మనుషులు కాదు. ఒకటి. రెండోది, యాజ్ ఎంపీ కింద చెప్తా, ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి ఈవేళ
కింజరాపు ఫ్యామిలీ కన్ఫామ్గా తెలుగుదేశం పార్టీతో ఉన్న మనుషులు. ఆవేళ ఎర్రనాయుడు గారిని కేంద్ర మంత్రి చేసినా, ఈవేళ రేపు మాత్రం మీరు చెప్పినట్టుగా రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినా సరే అవన్నీ చంద్రబాబు గారి ఆశీర్వాదంతో అవుతాయి తప్ప మీ ఇండివిజువల్ ఎవరితో మాట్లాడుకుని తెచ్చుకునే పదవులు అయితే అవ్వవు. కన్ఫామ్గా ఆయన ఆశీర్వదించి బీజేపీతో మాట్లాడి నిజంగా ఇప్పిస్తే ఇప్పిస్తాడేమో. ఇప్పుడు కన్ఫామ్ అవుతాడు కేంద్ర మంత్రి ఆయన. అంతే తప్ప మే ఇండివిజువల్ మాట్లాడుకుని తెచ్చుకునేది అయితే ఉండదు కన్ఫామ్. నేను ఇప్పుడు ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏం అబ్జర్వ్ చేశారు? బాగా ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది భావస్వేచ్ఛ. మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరైనా మా గురించి మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు మాట్లాడే అవకాశం ఉండేది. ప్రజలు కూడా నేరుగా వినతిపత్రం ఇవ్వడానికి ఎమ్మెల్యేనో లేదంటే ఎంపీనో వాళ్ళు వీళ్ళకి వెళ్ళడం కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళి కలిసేవాళ్ళు జనాలు, జనభూమని లేదంటే వేరే వేరే కార్యక్రమాల్లో. కానీ ఈవేళ ఎమ్మెల్యేలు పట్టుకోవాలనుకుంటే ఒక వారం రోజులు పనులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఏ పని జరుగుద్దన్న ఆశ కూడా లేదు ఎవరికి. మా టైంలో జరిగిన అభివృద్ధి ఏ గ్రామం తీసుకోండి, ఎలాంటి డబ్బులు లేని గ్రామం, ఫైనాన్షియల్గా ఊరికి ఏమి లేకపోయిన గ్రామంలో కూడా కోటి రూపాయలు తక్కువగా అంటే రోడ్లు కాలువలు జరిగాయి. ఈ 2 సంవత్సరాల్లో 1 సెంటు 1 కిలోమీటర్ కాదు అర కిలోమీటర్ రోడ్డు కూడా ఎక్కడ వేయలేదు, ఒక కాలువ వేయలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఏమేనంటే రైతు భరోసా కేంద్రాలు చెప్తున్నారు. ఆ రైతు భరోసా కేంద్రాలు ఏమున్నాయండి? బూత్ బంగ్లాల్లో ఖాళీ ఏడుస్తున్నాయి. అవి ఎదుగడరో తెలియదు. అవి రేపు కన్ఫామ్ అమ్ములుగా అమ్మేస్తారు కన్ఫామ్గా రైతు భరోసా కేంద్రాలు. కాబట్టి మా ప్రభుత్వంలో అది సంక్షేమం జరిగేది ప్లస్ అభివృద్ధి జరిగేది, ఇవాళ ఏమీ లేవు. సంక్షేమం బాగానే ఉంది కదా. ఏ 90 లాగా వచ్చినవా సార్? మా దగ్గర 90 మంది అరుగులు ఉంటే 90 మందికి వెళ్ళేది, ఈవేళ 30 మందికి వెళ్తుంది. అదేం సంక్షేమం అవుతుంది? సంక్షేమం అంటే 100% జరగాలి. అరుగుడైన ప్రతి ఒక్కరిని ఎతికి తేవాలి. మా టైంలో ఎతికేవాళ్ళం మేము. పెన్షన్ ఇంక 8 మంది రాలేదు, లేదంటే ఇంకోటి రైతు భరోసా లేదు, ఇంకోటి ఇంకోటి ఉంటుంటే ఆ జనాలకు ఎలా వెళ్ళాలి, ఇంక 8 మందికి ఇవ్వగలం అని చెప్పి మేము పోటీ పడేవాళ్ళం. చూసారా మీరు ఇందాక ఒక మాట అడిగారు తెలుగుదేశం పార్టీ మధ్యలో విభేదాలు వచ్చాయని చెప్పి. విభేదం వచ్చింది దేని కనుకున్నారు? ఇంకా ఎక్కువ మంది సాయం చేసిన కొట్టుకున్నాం మేము. ఈ ఊళ్ళకి మిగిలిపోయారు మా కుటుంబం, మా తాలూకాలు అందరికీ స్పీచ్ చేయాలి అని చెప్పి పోరాటం చేసి మాలో మీ కొట్టుకున్నాం తప్ప మీ ఎప్పుడు రాజకీయం కొట్టుకుంది కాదు. కానీ ఈవేళ తీసేయడం కారణం చూస్తున్నారు. ఇక్కడికి అంబోడు ఎలా తీసేయాలి, రైతు భరోసా ఎలా తీసేయాలి, పెన్షన్ ఎలా పీకేయాలి, ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా అది. ఒక విమర్శ అయితే మీ మీద ఉంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అవినీతి వల్లే మీ 23 స్థానాలు మీకు వచ్చాయి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కానివ్వండి చాలామంది నాయకులు ఆరోపణలు చేశారు. దాని మీద మీ కామెంట్ ఏం చెప్తున్నా సార్? మేము ఈవేళ మేము కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆరోపణలు చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు లేదంటే ఆల్ మీడియా. ప్రూవ్ చేయమనండి. అధికారం వాళ్ళది, వ్యవస్థ వాళ్ళది, అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నారు, పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రూవ్ చేయమనండి. చిన్న చిన్న కారణాల ప్రకారం బిల్డింగ్ కొట్టి ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా మేము ఆ స్థాయిలో అవినీతి చేస్తుంటే ఇవాళ ఇంకా మీ జనాలు తిరగలమా? జనం రాణిస్తారా? వాళ్ళతో పట్టిన వాటికి పోనీ మీరు తిరుగుతున్న జనం యాక్సెప్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గాలి కలిసి కూర్చున్నాడా? ప్రూవ్ చేయమనండి. చూసి పడేమని లోపల వెళ్తారండి. అవినీతి అందరం తీసేయమనండి. మీరు ఛాలెంజ్ చేస్తున్న ఇవాటికి బండా సత్యమూర్తి పెందుకు నియోజకవర్గం గురించి చెప్తున్నాను నేను. మా అబ్బాయి అవినీతి చేశాడని చెప్పి చెప్పారు. బండా సత్యమూర్తి గారు విశాఖపట్నం గెలిచిన 6 నెలల తర్వాత సార్ సాక్షి వ్యాపారంలో 2,250 కోట్లు మా అబ్బాయికి దొప్పించండి చెప్పి రాశారు. ఏమి ప్రూవ్ చేయండి? ఆధారాలు తీసుకురండి. తప్పు చేసి మా భూమి తీసుకోండి. ఎందుకు దగ్గర నేను 5 ఎకరాలు తక్కువ అంటే కప్ చేశాడన్న 5 ఎకరాలు తీసి పంచేమని జనాలకి. వైఎస్ఆర్సీపీ ఏంటి పట్టాల స్కీమ్కి ల్యాండ్ లేదంటారు కదా. నేను 5 ఎకరాలు గురించాను నేను ఎందుకు నియోజకవర్గంలో. 5 ఎకరాలు పంచేయండి, పట్టాలు వేసేయండి, రేపు ఇల్లు కట్టేయండి. మీరు భూమి కొనుక్కుంటున్నారు, నా భూమి ఉంది కదా, నేను కప్ చేసిన భూమి ఉంది కదా, అది తీసుకోండి, తీసుకుని పంచేయండి. అలా చంద్రబాబు కొట్టేసిన భూమి ఉంది కదా, అది లాక్కోండి, అది పట్టాలు వేయండి. ప్లస్ 2,200 కోట్లు అంటారు మీరు సంపాదించింది. అలాగే ప్రతి జిల్లాలో 1,200 కోట్లు రాశారు, 3,000 కోట్లు 4,000 కోట్లు 5,000 కోట్లు అని చెప్పి మొత్తం లెక్కేసాం మేము. దగ్గర అంతా కలిపితే 1,60,000 3,000 కోట్లు అంత వస్తుంది. ఇది మొత్తం మేము లాక్కున్న డబ్బులు ఇలా 2,000 కోట్లు 1,000 కోట్లను 1,30,000 కోట్లు వస్తుందన్న మన ఆర్థిక భారం మొత్తం పోతుంది. లాగేయమనండి, 2,000 కోట్లు రికవర్ చేయమనండి. బడ్డా శివం మీద ఏమో 5,000 కోట్లు తీసేస్తారు, శ్రీరామ్ మీద 5 కోట్లు రికవర్ చేయమనండి. మా ఇద్దరి మీద వెళ్తే ఏదో తీసేయచ్చు, రేపు ఒక స్కీమ్ అయిపోతుంది దానికి. హ్యాపీ కదా, రాష్ట్రంలో బడ్జెట్ తగ్గుద్ది. ఎందుకు పాపం అప్పులు వస్తున్నాడు, అప్పులు తెలియదు కదా, మా రికవరీ చేయాలి ఆయనకి.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన హ్యాపీగా కావాల్సిన సిగ్మెంట్ ఇచ్చుకోవచ్చు. అప్పు లేకంట మాకు డబ్బులు రికవర్ చేస్తే చాలు. చేయమనండి, ఈ రెడీ స్వచ్ఛందంగా చెప్తున్నా, నాతో పాటు మా అమ్మతో పాటు నాయకులందరి పేర్లు సాక్షి పేపర్ రాసి డబ్బులు అండి, నేను ఇచ్చేస్తా. ల్యాండ్ పేపర్ ముందు సంతకం పెడతాం, అటాచ్ సాక్షి పేపర్ అటాచ్ చేస్తాం కావాలండి. దానికి పిల్లలకి మర్చిపోయింటారు ఎక్కడ ఎంత సంపాదించాం, ఏంటి మన 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు యువతరం కూడా నెక్స్ట్ రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు, అది నిజమేనా? ఇప్పుడు మాట చెప్పాలి, మేము కూడా మాట్లాడుకున్నాడు, నేను అవ్వచ్చు సోకాళ్ళు మీరు చెప్తున్న ఎవరైతే వారసులు ఉన్నారంటున్నారు. మేము ఏ జన్మలో చేస్తున్న మీ అదృష్టం ఈవేళ పలానా అబ్బాయిల కింద పుట్టాం కన్ఫామ్గా. మీ ఇప్పుడు అనిపిస్తున్న స్థానం ఏదైతే స్థాయి ఉందో కుర్చీ ఉందో సాధారణ ప్రజలు ఎవరైనా యాస్పైర్డ్ పొలిటీషియన్స్ ఎవరైనా యూతులు యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళు మా స్థాయికి రావడానికి కన్ఫామ్గా 20 ఏళ్ళలో 22 ఏళ్ళలో కన్ఫామ్ కష్టపడాలి. ఎన్ నెంబర్ ఆఫ్ అమౌంట్ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది రకరకాల కారణాలు, ఇప్పుడున్న మీడియా మీద లేదా రకరకాల విషయాల మీద. అలాంటిది మాకు ఫ్రీగా పలానా అబ్బాయి పుట్టడం వల్ల మాకు వచ్చేస్తుంది. అది మా కార్యకర్తల యాక్సెప్టెన్స్ అవ్వచ్చు, లేదు మిగతా జనాల యాక్సెప్టెన్స్ అవ్వచ్చు, లేదా మా నాయకులు మాకు ఇస్తున్న వాల్యూ ప్రకారం మాకు వచ్చింది. ఈవేళ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ప్లస్ మా కుటుంబాలు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చాయంటే మా తాతల దగ్గర ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, లేదంటే అప్పటికాల రాజకీయాలు ఉండొచ్చు. కాకపోతే మా తండ్రులు ఈ స్థాయికి రావడానికి కారణం మంత్రులైనా వేరేదైనా తెలుగుదేశం పార్టీ కారణంగానే వచ్చింది. కాబట్టి మమ్మల్ని మా కుటుంబాలు పెంచిన పార్టీని కాపాడవలసిన బాధ్యత మాకు ఉందా లేదా? ఈవేళ మాదే వారసత్వం కాదండి, మాదో బాధ్యత. చూసారా సినిమాలో చూపిస్తారు కొంత సేవకులు ఉంటారు రాజులకి బానిసలు అంటాం, కట్టప్ ఫ్యామిలీ ఉంది బాహుబలిలో, వాళ్ళేమి స్థానాలు ఆశించేవాళ్ళు కాదు, నిష్పాక్షంగా ఆ కుటుంబానికి సేవ చేసేవాళ్ళు. మేము కూడా అంతే, మేమందరూ ఈవేళ రేపు ఎమ్మెల్యే అవుదాం ఎంపీలు అవుదాం అనుకునే మనుషులు కాదు. ఈవేళ మా పార్టీకి మా కుటుంబాలు పెంచిన పార్టీకి అవసరం ఉంది. ఈ టైంలో మేము పక్కెళ్తే ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం, కాబట్టి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతను మేము మా తండ్రులను తీసుకుంటున్నాం తప్ప ఇదేదో వారసత్వంగా మా నాన్న చేశారు కాబట్టి మేము చేయాలనే ఆశ అయితే మాకు ఎవరికీ లేదు. అంటే ఎంతకన్నా గొప్పగా విమర్శించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు విమర్శించిన వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరారు, జగన్ విమర్శించిన వాళ్ళు మళ్ళీ జగన్ దగ్గరికే చేరారు. అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు కదా, మీరేమైనా ఛాన్స్ ఉందా? మిమ్మల్ని ఒత్తిడి చేస్తే పార్టీ మారే అవకాశాలు లేవా? రెండు విషయాలు, ఒకటి మా కుటుంబం ఏదో గెలిచేస్తేనే రాజకీయాలు ఉండే మనుషులు కాదు, మాకు ఓటం కూడా కొత్త ఏం కాదు. 2004 దాకా 3 సార్లు మా నాన్నగారు అపజయం లేకుండా గెలడం జరిగింది. 2004 2 సార్లు వరుసగా ఓడిపోవడం జరిగింది. 2014 మళ్ళీ మేము గెలడం జరిగింది. ఆ మధ్యలో కూడా నాన్నగారిని ఒకసారి కోరడం జరిగింది, మీరు వేరే కాన్స్టెన్సీకి వెళ్ళిపోండి కులాల ప్రాతిపదికి, ఆ కాన్స్టెన్సీకి వెళ్తే ఆ కులం మీద ఎక్కువ ఉంది మీరు కన్ఫామ్ గెలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలా మా నాన్నగారు ఒకటే మాట చెప్పారు, ఓడిపోయి ఇక్కడే ఉంటా కానీ ఇంకో దగ్గరికి వెళ్తే కన్ఫామ్గా నేను ఓడిపోయినట్టే, గెలిచినా ఓడిపోయినట్టే, నాకు విలువలు ఉన్నాయి కాబట్టి ఇదే ఉంటాను ఇక్కడే చేస్తాను అని చెప్పి 2009 ఆయన తెలిసే ఓడిపోవడం జరిగింది ఇక్కడ పెందుకు నియోజకవర్గంలో. కాబట్టి మేమేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉంటే తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేస్తాం, రాజకీయాలు ఉంటే, లేదా మాకు పొలాలు ఉన్నాయి వ్యవసాయం చేసుకుంటాం లేదంటే వేరే ఆకుపేషన్ వేరే ఏదైనా ఒక ఆక్యుపేషన్ చేసుకుంటాం తప్ప పార్టీ మారి వేరే దగ్గర బానిసలా బతకాల్సిన అవసరం మాకు లేదు. తెలుగుదేశం పార్టీ మా సొంత ఇల్లు, మా తాతలు మా తండ్రులు మా కార్యకర్తలు మా నాయకులు ఇటుకు ఇటుకు పెంచుకున్న ఇల్లు, ఆ ఇల్లు కాలేసి మేము పోతాం. అధికొచ్చులు ఉన్నారు కొందరు, కన్ఫామ్గా అధికొచ్చులు ఉన్నారు పార్టీలు చేరిన వాళ్ళు, వాళ్ళ అవకాశాల కోసం లేదంటే వాళ్ళ అవసరాల కోసం చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కన్ఫామ్ ఖాళీ చేస్తారు. రేపు ఓ పోర్షన్ ఖాళీ అవుద్ది, ఇప్పుడు ఎవడో అధికొస్తాడు, ఏముంది మీతు కోసం అవసరం ఏముంది, మీ ఎందుకు బాధపడాలి? మాకు ఎలాంటి బాధ లేదు, కొందరు అధికొచ్చిన వాళ్ళు పోతారేమో కానీ ఇదే పార్టీలో పుట్టి ఇదే పార్టీలో పెరిగిన మాలాంటి వాళ్ళు వెళ్ళడం జరగదు. రెండో విషయం చెప్తా, నేను పుట్టింది 90లో, మా నాన్న ఎమ్మెల్యే అయింది 89లో. సో నేను గెలిచినప్పటి నుంచి చూసింది ఒకటే జెండా, ఒకటే మనిషిని, తెలుగుదేశం పార్టీ జెండాని. కాబట్టి నాకు ఇంకో జాతి చూసినా సరే మనసు ఒప్పదు, చూడలేను నేను. కాబట్టి వేరే వైపు చూసే ప్రసక్తి లేదు, తెలుగుదేశం పార్టీలో ఉంటాను, తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు ఉంటాను, తెలుగుదేశం పార్టీలో చేస్తాను. సార్, విశాఖ జిల్లాలో టీడీపీ నేతల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి కదా, దాన్ని ఎలా చూస్తారు? మీ పార్టీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయగలుగుతుందాన్ని? ఒకటి, కొన్నిసార్లు నీ కష్ట సుఖంలో అందరూ వస్తారు,
కష్టలో కొంతమంది ఉంటారు. సో ఇలాంటి దాడులు జరగడం వల్ల మాకు తెలుస్తుంది, పార్టీలు నిజంగా మాకు సంబంధించాలి ఎవరు, లేదా ఊరికనే ఉన్న వాళ్ళు కూడా మాకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి దాడులు చేయడం వల్ల మాకు కూడా నిజంగా ధైర్యంగా తెలుగుదేశం పార్టీలు ఇబ్బందులు పెట్టినా సరే, వేరే వాళ్ళు ఇబ్బందులు పెట్టినా సరే నించుండేది ఎవరు, కానీ ఎవరు మాకు తెలుస్తుంది కదా. ఒకటి అడ్వాంటేజ్ చెప్తున్నా. డిసడ్వాంటేజ్ అంటే విశాఖపట్నంలో ఏదోలాగా మొన్న ఎక్కువ స్థానాలు గెలిచింది విశాఖపట్నం, రాష్ట్రం అంతా ఉన్నా సరే. సో విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది పెట్టి ఏదోలాగా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. సో మాకు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాకు క్రెడిట్ ఇస్తున్నారు, ఇది విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ బాగా స్ట్రాంగ్ ఉందని చెప్పి. సో దానివల్లే మా మీద దాడులు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ పూర్తిగా రాజకీయ దాడులు? కన్ఫర్మ్ రాజకీయ దాడులు. ఇప్పుడు పలాసింగ్ గారు రావచ్చు, క్లియర్ తెలిసింది కదా, కోర్టుకు వెళ్ళాడు ఆయన, చూపించుకున్నాడు ఆయన ల్యాండ్ కానీ వేరే ఎవరి ల్యాండ్ కొట్టేసి ఆయన ల్యాండ్ అంటున్నారు. ఆయన ఛాలెంజ్ చేశాడు రెండు ల్యాండ్ మీద చూసుకుందాం అని చెప్పి, ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదా? ఇప్పుడు మీ అందరు ఛాలెంజ్ చేస్తున్నాం మౌనిధులు తీసేయండి అని చెప్పి ఏం తీస్తున్నారు? వాళ్ళ ఎమ్మెల్యేలు మీకు పూజ చేయగలుగుతున్నాం, అది ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు వేసిన కబ్జాల గురించి అధికార పక్షం ఉండాలి, ఏం చేయలేకపోతున్నారు కదా, అందుకంటే ఇంప్రూవ్ చేస్తాము. ఒక డిఫికల్ట్ క్వశ్చన్ మీకు, ఒక ఉత్తరాంధ్ర యువ నాయకుడిగా ఏదైతే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రస్తుత ప్రభుత్వం అనౌన్స్ చేసిందో, ఒక ఉత్తరాంధ్ర యువ నాయకుడిగా దాన్ని స్వాగతిస్తారా, లేకపోతే టీడీపీ నాయకుడిగా దాన్ని వ్యతిరేకిస్తారా? అన్న ఒక మాట చెప్తా, నేను డొక్కు కార్కి ఆ డొక్కు కార్లో ఏమి పెట్టకంట బీఎండబ్ల్యూ సింబల్ వేసి నీకు అది బీఎండబ్ల్యూ కార్ అంటే నువ్వు కొంటావా, మీరు కొంటారా కార్ని? కొన్నా ఖచ్చితంగా. నేను అంతే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో పాటు నువ్వు ఏమి ఇస్తావు చెప్పు, డొక్కు డోన్లో ఇచ్చి పేరు మాత్రం పెడతానంటే ఒప్పుకుంటాం మేము. విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరు పెడతాను అంతే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి ఏం చేస్తావు చెప్పండి. ఎప్పట్లో వచ్చి మేము ఏ పేరు పెట్టలేదు విశాఖపట్నానికి, అమరావతి క్యాపిటల్ని పెట్టాం, కానీ చేసినది విశాఖపట్నం చేస్తాం కదా. సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ తీసుకొచ్చాం, సమ్మిట్లు ఇక్కడ తీసుకొచ్చాం, బిల్ గేట్స్ ఇక్కడ తీసుకొచ్చాం, అదానీ డేటా సెంటర్ ఇక్కడ తీసుకొచ్చాం, ఏదైతే యాట్ ఫెస్టివల్ ఇక్కడ చేస్తాం, పెద్ద పెద్ద ఆక్వా ఫెస్ట్లు కానీ అగ్రికల్చర్ ఫెస్ట్ ఇక్కడ చేస్తాం, సమ్మిట్లు ఇక్కడ చేస్తాం, విశాఖపట్నం స్థాయికి తీసుకెళ్ళాం, హుదూతు వచ్చిందా విశాఖపట్నం అయిపోయింది అన్నారు, ఇది మరో హిరోషిమా నాగసాకిలో అయిపోద్ది అన్నారు. అలాంటిది హుదూతు ఒక అవకాశం తీసుకొని విశాఖపట్నాన్ని మొత్తం మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విశాఖపట్నం స్టేడియం కట్టిన, ఎన్టీపీసీ వచ్చిన, వేరే వేరే ఇండస్ట్రీలు వచ్చినాయి, ఎస్పీసీల ఎక్స్పెన్షన్ అయినా ఎస్పీసీలు వచ్చిన, పోర్ట్ డెవలప్ అయినా, అన్నీ జరిగిన చదివేసి పడుతున్నారు కదా. మీరు ఏం చేశారు విశాఖపట్నానికి? ఏమి చేయను విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరు పెడతావా? పేరు మారిస్తే విశాఖపట్నం పేరు ఇస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరు పెడతాను అంతే కదా, దానివల్ల మాకు ఒరిగేది ఏంటి, విశాఖపట్నంలో ఉన్న ప్రజలకు వచ్చేది ఏంటి? ఉద్యోగాలు వస్తున్నాయా, అవకాశాలు వస్తున్నాయా, డబ్బులు పెరుగుతున్నాయా, రియల్ ఎస్టేట్ అయినా పెరుగుతుంది అనుకుందాం, రియల్ ఎస్టేట్ మీరే చేసుకుంటారు కదండి, విఎండిఆర్ఏ పేరు పెట్టి ఓ టౌన్ ప్లానింగ్ పంపించి వాళ్ళకి ఎవరైతే భూములు అమ్మట్లేదో, ఎవరైతే ఇబ్బంది పెడతా అందరూ రెడ్ జోన్ బ్లూ జోన్ అని చెప్పి మార్చేసి రియల్ ఎస్టేట్ మ్యాప్లు తయారు చేశారు వాళ్ళు. విశాఖపట్నంలో పుట్టి పెరిగినోడికి విశాఖపట్నంలో ఉంటున్నోడికి ఏంటి లాభం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వల్ల? కాబట్టి కన్ఫర్మ్ వ్యతిరేకిస్తున్నాను నేను. ఓ డొక్కు కార్కి బీఎండబ్ల్యూ పేరు పెడతామంటే ఆ కార్ నేను కొన్ను, బీఎండబ్ల్యూ కార్ కూడా ఇస్తావా చెప్పు తీసుకుంటా. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది ఒక డొక్కు కార్కి లేబుల్ మార్చడం మాత్రమే, దానివల్ల విశాఖపట్నం ఒరిగేది ఏం లేదు కాబట్టి నేను కన్ఫర్మ్ వ్యతిరేకిస్తున్నాను. అంటే ప్రజలు కొంతమంది సానుకూలంగా ఉన్నారు అని చెప్పి కొన్ని సర్వేలు కానివ్వండి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్తున్నారు, మీరు ఓడిపోవడానికి ముఖ్య కారణం కూడా అదేం చెప్తున్నారు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో, దాన్ని ఏ విధంగా చూస్తారు? మీ ఎక్కడ ఓడిపోయి ఉన్నా మేము ఓడిపోలేదు, నైతికంగా మేము గెలిచాం కన్ఫామ్గా. అంత అధికారం పక్షం మొత్తం పెట్టుకొని డబ్బులు పంచి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి చాలామంది జాయిన్ చేసుకొని దాని ముందు ఫ్యాక్టరీ కొన్ని షాపులు కొట్టి లేదంటే ఆస్తులు ధ్వంసం చేసి భయపెట్టారు, డబ్బులు మంచి గెలిచారు, ఫెయిర్ అండ్ ఫెయిర్ అవసరం అవ్వలేదు. అక్కడ మా కాన్స్టిట్యున్సీ వరకు లేదు, గాజువాక వరకు లేదు, ఇంకో దగ్గర అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు బాగా వ్యతిరేకత ఉంటే మేము బాగా గెలిచాం, ఇది ఆ డబ్బులు పంచినా కూడా ఇంకా వ్యతిరేకత ఎక్కువడం వల్ల. కాబట్టి నైతికంగా మేము గెలిచాం కన్ఫామ్గా, జీఎంసీ ఎన్నికలు దానికి పెట్టాం ఏం లేదా, మీ దానికైతే ఒప్పుకోవట్లేదు. అంటే మీ మీద ఉన్న విమర్శ ఏంటంటే, అదే విమర్శని కాదు, ఇది ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో డబ్బులు పంచకపోతే గెలిచే అవకాశాలు లేవు కదా, 2024 మరి మీరు ఏ విధంగా చూస్తారు, మరి మీరు రెడీగా ఉన్నారా? నా ఒక విషయం చెప్తాను, గుడికి వెళ్ళి దేవుడు ఎప్పుడు నీ కొబ్బరికాయ కొట్టమని చెప్పాడా? నీ ఆశ కొద్దీ కొబ్బరికాయ కొడితే మంచిదని చెప్పి కొడతారు అంతే. కాబట్టి దేవుడు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినోడికే సాయం చేస్తారని చెప్పి ఎవరికి ఎప్పుడు ఏ పురాణాలు రాయలేదు, భగవద్గీతలో కానీ రామాయణంలో కానీ ఎక్కడ రాయలేదు.
గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలని లేదా ప్రసాదం పెట్టాలని చెప్పి అక్కడ రాయలేదు. బట్ మన ఆశ కొద్దీ జనాల దేవుని అనవసరం బ్రైబ్ చేస్తున్నాం. డబ్బులు ఇవ్వడం కూడా ఎలక్షన్లో అలాంటిదే. జనంగా డిసైడ్ అయిపోతే నువ్వు లక్ష ఇచ్చినా సరే వాళ్ళు ఓటు వేయరు. డబ్బులు ఇచ్చేదంతా రాజకీయ నాయకులు వీళ్ళకి ఏదో ఆశ కొద్దీ డబ్బులు చేసేస్తారని కూడా డబ్బులు ఇవ్వడం తప్ప డబ్బులు ఇవ్వడం వల్ల మాత్రం రాజకీయం జరుగుతుంది అయితే నేను నమ్మను. ఈవేళ వేయిస్తున్నారు లక్ష కూడా వేస్తున్నారు కదా, కానీ జనాలకు అర్థం అవుతుంది కన్ఫామ్ జనాలు మరీ డబ్బుల కోసం అంత దిగజారిపోయి ఓట్లు వేస్తారు అయితే నేను అనుకోవట్లేదు. 2024 మీతో ఏదైనా రాజకీయ పక్షం కలుస్తాను అంటే మీరు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు? రాష్ట్ర స్థాయిలో పోలిట్ బ్యూరో ఉంది, మాకు అధినాయకుడు ఉన్నాడు, మాకు వ్యవస్థ ఉంది, మా అందరికీ రకరకాల ఇన్ఛార్జ్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరితో మాట్లాడి తీసుకుంటే డిసిషన్ తప్ప ఇదేదో మాది నియంత్ర పాలన కాదు జగన్మోహన్ రెడ్డి లాగా. మాది ఒక వ్యవస్థ, వ్యవస్థలో మాకు సిస్టమ్ ఉంది. కాబట్టి దీంట్లో అందరితో మాట్లాడుకుంటూ చేసుకుంటూ రావాలి. వైఎస్ఆర్సీపీలు అనుకోండి పొద్దున జగన్ గారును పీసీఆర్ డిసైడ్ అయితే అయిపోద్ది, మరి అలా కాదు. చంద్రబాబు గారు డిసిషన్ తీసుకోవాలన్నా సరే అందరితో మాట్లాడాలి. కాబట్టి పొత్తులు అనేవి ఇప్పుడు జరిగేవి కాదు, ఎలక్షన్ దగ్గరే చూస్తారు. ఇది చంద్రబాబు గారు చూస్తారు, మేము చూసేవి కాదు. అంటే ఏదైనా మీరు ఇక్కడ నియోజకవర్గంలో మీ ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళి అక్కడ పెడితేనే కదా ఏదైనా జరిగేది. కాబట్టి మీరు మీ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెలియజేస్తున్నారా? కన్ఫామ్గా మా అధినాయకుడు గారు లేదంటే మా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు మమ్మల్ని అడిగినప్పుడు కన్ఫామ్గా మేము చెప్పాల్సి మేము చెప్తాం. మాకు మిగతా పార్టీలా బహిరంగంగా మారడానికి అవకాశం లేదు. కన్ఫామ్గా మేము పార్టీలో ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలని స్టాండ్ అవుట్ తీసుకుంటాం. అంతవరకు న్యూట్రల్గా ఉంటారు? కన్ఫామ్ న్యూట్రల్ ఉంటాం. కొంత అవసరమే ఉంది, ఆ సమయం వచ్చినాడు, సమయానికి తగ్గట్టుగా మేము రాజకీయాలు అంతే కదన్నా. ఊరికే ముందే అడిగేసి మేము వెళ్ళాలి, ఆ సమయంలో కన్ఫామ్ అడిగేస్తాం, కన్ఫామ్ మీకు తెలియజేస్తాం. 2019లో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయింది. ఎక్కడ ప్రత్యేక హోదా కోసం కాదు కదా, విమర్శించే ధైర్యం కూడా చేయట్లేదని రాజకీయ విశ్లేషకుల వాదన. దాన్ని ఏమంటారు? ధైర్యం చేయడం ధైర్యం చెప్పడం కాదు, మీరు విషయం మర్చిపోతున్నారు. 2014 నుంచి 2019 అధికారంలో మేము, అవేళ మాది బాధ్యత. ఏది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ డాడర్స్ తేవాల్సిన బాధ్యత అయినా, పోలవరం నిధులు తేవాల్సిన బాధ్యత అయినా, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి రావాల్సిన నిధులు కాదు కానీ మా బాధ్యత. కాబట్టి మేము సక్రమంగా బీజేపీతో పోరాడాం, బీజేపీ పార్టీతో కాదు మేము పోరాడింది, కేంద్ర ప్రభుత్వం పోరాడాం. కాబట్టి ఆ పోరాటంలో మేము బీజేపీ దూరం అయ్యాం. ఎందుకు కావాలి? మా అధికారం కాబట్టి, మాది బాధ్యత కాబట్టి. ఇవాళ బీజేపీ పోరాడటం మేం కాదు మానేసింది, వైసీపీ పోరాడడం మానేస్తున్నారు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? అధికారంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం పోరాడాల్సింది ఎవరు? స్పెషల్ డాడర్స్ తేవాల్సింది ఎవరు? పోలవరం నిధులు తేవాల్సింది ఎవరు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఆపాల్సింది ఎవరు? ఇప్పుడు బీజేపీ పోరాడాల్సింది ఎవరు? వైసీపీ వాళ్ళు. సో మెత్తపడింది మేం కాదండి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెత్తపడింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మెత్తపడింది, జగన్మోహన్ రెడ్డి మెత్తపడ్డారు. ఇవాళ పోరాటం చేయాల్సింది ఆల్రెడీ మా టైం అయింది, ఆ టైం వచ్చింది, చేయమనండి. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద టీడీపీ ఏం చేయబోతుంది తర్వాత ముందు ముందు? మా ఎమ్మెల్యే మా ఎంపీలు ఉన్నారు, వాళ్ళు పోరాటం చేస్తున్నారు. రామారావు గారు ఆల్రెడీ ఒకసారి లెటర్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఆపమని చెప్పి ఫస్ట్ లెటర్ రాసింది రామ్మోహన్ రెడ్డి గారు. మన ఆ విషయం ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆ విషయం మీద. కాబట్టి మా పలాసిన్ గారు ఏమో ఇక్కడ కూర్చొని ఆవేళ ఆమనిరాక్ష కూడా చేయడం జరిగింది. ఈవేళ మొత్తం ఎంప్లాయీస్ అందరూ మా మీద నమ్మకం పెట్టుకున్నారు. లోకేష్ రావడం జరిగింది, ఆవేళ మాట్లాడడం జరిగింది. ఎంప్లాయీస్ చంద్రబాబు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు. కాబట్టి మా స్టాండ్స్ క్లియర్, అది ఎవరైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ ఆపాల్సిందే, దానికి నిధులు ఇవ్వాల్సిందే, గనులు ఇవ్వాల్సిందే. కన్ఫర్మ్ మా స్టాండ్ ఉంది. ఇప్పుడు రాజకీయాల మీద యువత ప్రాధాన్యత ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు రాజకీయాల్లో యువత సోషల్ మీడియాకి పరిమితం అయిపోతుంది అనిపిస్తుంది. అందుకే మీరు సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకున్నారు? ప్లాట్ఫామ్ ఎంచుకోవడం కాదు, మీడియం. ఇట్స్ మీడియా అనేది ఇట్స్ మీడియం. జనాలకు చేరువవడానికి, వాళ్ళు చూస్తున్న మార్గంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి, వాళ్ళు మేము అనుకున్న విషయాలు తెలియజేయడానికి అదో మార్గం. ఆ మార్గానికి ఏది పనికొస్తే చేస్తాం. ముందు కరపత్రాలు వేసేవాళ్ళు, తర్వాత పేపర్ మీద రాసేవాళ్ళు, తర్వాత టీవీలో చూపించేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా చూపిస్తున్నాం. సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంతే. దీంట్లో మార్పు మేమేదో కొత్తగా తీసుకుని ట్రెండ్ ఏం కాదు, ట్రెండ్ ఫాలో అవుతున్నాం అంతే. మీ కామెంట్ ఒకసారి ఇప్పుడు యూత్ సార్, ఇప్పుడు గతంలో పాలిటిక్స్ అనేవి కాలేజ్ వ్యవస్థని స్టార్ట్ అయ్యాయి. అప్పుడు చూడండి, రాజకీయ నాయకులు ఎవరు వస్తున్నా సరే స్టూడెంట్స్ స్థాయి నుంచి యూనివర్సిటీల్లో పోరాడి ఉద్యమాలు చేసి లేదంటే రకరకాలు చేసుకుంటూ వచ్చేటవాళ్ళు. ఇవాళ యూనివర్సిటీలో రాజకీయాలు లేవు, యూనియన్లు లేవు, ఇది కూడా లేదు. పీపుల్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఫోకస్డ్ టువర్డ్స్ దేర్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్.
సొసైటీ పక్షం మీద కానీ పాలిటిక్స్ పక్షం మీద కూడా కొంచెం దృష్టి పెట్టడం మానేశారు. పాలిటిక్స్ అనేవి కుళ్ళు కాలువ అని అనేసి ఒక స్టేట్మెంట్ చూసేస్తున్నారు. మనం దాంట్లో దిగి కొంచెం క్లీన్ చేద్దాం అనే పరిస్థితి సినిమాలో కనిపించింది తప్ప నిజ జీవితం వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ కన్ఫామ్గా పాలిటిక్స్ మీద అందరూ దృష్టి పెట్టాల్సిందే. యువత కన్ఫామ్గా దృష్టి పెట్టట్లేదు కాబట్టి ట్యాక్సేషన్ పెరుగుతుంది. జనాలు క్వశ్చన్ చేసేవాడు ఎవరైతే తక్కువ అవుతారో ఆటోమేటిక్గా పొలిటీషియన్స్కి ఫ్రీడమ్ పెరిగిపోద్ది. సో ఆ క్వశ్చన్ చేసే విధానం ఎవరికి ఉంటుంది ఎక్కువ యూత్కే ఉంటుంది. బట్ యూత్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్, డిస్కస్ పాలిటిక్స్, టాక్ అబౌట్ పాలిటిక్స్, కమ్అట్. వాళ్ళు సోషల్ మీడియా పరిమితం అవడం కాదు. నిజంగా ఇప్పుడు ఉద్యమం జరుగుతుంది, పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, 105 రూపాయలు 160 రూపాయలు అయిపోతుంది, సోషల్ మీడియాలో ఏంటిది అడగడం కాదు. రేపు ఎవరో పిలిచినాడు పిలిపించినాడు రోడ్ ఎక్కండి మీరు కూడా వాళ్ళతో పాటు. వర్చువల్ ఇస్ గాన్. రండి జనాల్లోకి రండి, మీరు కూడా మాట్లాడండి, డిస్కషన్ చేయండి. ఓటేయడం మాత్రం మీ హక్కు కాదు, పోరాటం కూడా మీ హక్కే. అది గుర్తించండి. అంటే ఇప్పుడు రాజకీయాలు డబ్బుమయం అయిపోయాయి, అందుకనే యూత్ అనేవారు డబ్బు లేకపోతే రాజకీయాలకి పనికిరారు అని జనాలు బాహ్యటంగానే మాట్లాడుకుంటున్నారు కదా. నేను దాన్ని కన్ఫామ్గా తప్పుపడతాను. ఏదో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా మొన్న మాకు జంగాలపాలెం ఉంది, ఆయన ఒక ఆటో డ్రైవర్. అటే ఉన్న వ్యక్తి ఏమో ఆయన ఆపోజిట్గా పనిచేసిన వ్యక్తి ఏమో పెద్ద గెలిచాడు వ్యాపారి, కానీ మావాడే గెలిచాడు. మీరు ఇండివిజువల్గా జనాల్లో పెంచుకోవాలి. అది నాయకుడికి అటే పపోజిషన్ ఎవరున్నది కాదు, ఈయనే గెలవాలనిపించుకోవాలి. మనం ఆ టాక్ కానీ మనం జనాల్లో తెప్పించగలిగితే చాలు, ఆ భరోసా మనం కల్పించాలి. ఎప్పుడైతే నువ్వు భరోసా కల్పించలేవో సార్ ఎగ్జామ్లో కాపీ ఆడగొడతాడు సార్, చదవలేనివాడు స్లిప్లో పెడతాడు సార్, అలవాటు ఉన్నవాడు రాసేదేవాడు క్లియర్గా చదివినాడు. సో నీ దగ్గర సత్తా ఉండి స్టఫ్ ఉంటే నువ్వు స్లిప్ పెట్టాల్సిన అవసరం లేదు, కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో కూడా నీకు జనాల్లో నువ్వు ఉండి రోజు వాళ్ళతో పాటు పోరాడి సిద్ధంగా ఉంటే నువ్వు కూడా ఏం డబ్బులు వాసిన ఏం పని చేయక్కర్లే. ఎప్పుడైతే నువ్వు రెండు చేయవో ఆల్రెడీ తిక్కోవాలి. సో నేను నువ్వు నిజంగా కష్టపడితే మాత్రం డబ్బు అవసరం లేదనుకుంటున్నాను. నేను చివరిగా 2024 టికెట్ మీ ఫాదర్కా మీకా? నిందా కూడా చెప్పాను, నేను 2014 కూడా మా నాన్నగారు వాళ్ళు గెలిపించుకోవడానికి నేను రాజకీయాలు వచ్చిన వ్యక్తిని తప్ప ఈరోజు ఏదో పదవి ఎక్కాలనుకున్న వ్యక్తిని కాదు. ఈవేళ మా పార్టీకి నా అవసరం ఉంది కాబట్టి నేను పనిచేస్తున్నాను. మా నాన్నగారు ఉన్న రోజులు ఆయనే పోటీ చేస్తారు, ఆయన మా నాయకుడు. నేను ఆయన అబ్బాయి కింద కూడా ప్రదేశ పార్టీలో పనిచేయట్లేదు. నేను కూడా ఒక సాధారణ కార్యకర్త కింద నారా చంద్రబాబు గారికి లోకేష్ గారికి బండా సత్యమూర్తి పనిచేస్తున్నాను. పదవులు అంటారా అవన్నీ దైవేచ్ఛ, నీకు రాసిపెట్టుంటే కన్ఫామ్గా వస్తాయి. అవి మా నాన్నగారు దిగిపోతేనే నాకు వస్తుంది, నేను లే నా రాత బాగుంటే ఆయనతో పాటు నాకు వస్తుందేమో. కాబట్టి ఇవాళ ఉండిపోతే వాళ్ళు రిటైర్ అయిపోతే ఇంకొకరు వచ్చే అవకాశం ఇవన్నీ పక్కన పెడితే నేను ఈవేళ అయితే ఏదో టికెట్ ఆశించి నేను ఏ పని చేయట్లేదు. మా పార్టీకి నా అవసరం ఉంది కాబట్టి నేను పనిచేస్తున్నాను. తర్వాత పదవులు అనేవి దేవుడు నాకు ఎలా రాసి పెట్టడం అలా జరుగుతాయి. మా నాన్నగారి పుణ్యం, దేవుడు నా మీద ఆశీర్వాదం. ఇది మన రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు గారి ఆంతర్యం. నెక్స్ట్ వారం మరొక నాయకుడితో కలుద్దాం.